వారి ఆధ్వర్యంలో పరీక్ష పే చర్చ అన్న కార్యక్రమాన్ని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మన ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మేకల్ రవీంద్ర గారి నాయకత్వంలో పిల్లలందరికీ రాబోయే పరీక్షలు ఏ విధంగా వారు ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి ఎందుకంటే పరీక్షలు అంటే పిల్లల్లో చాలా మంది భయపడుతున్నారు లేకుంటే వాటిని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అన్న వాటి గురించి అనేక సందేహాలు ఉన్నాయి ఈవెన్ మన ప్రధానమంత్రి గారు కూడా ఎగ్జామ్ వారియర్స్ అనే పుస్తకం కూడా రాశారు అంటే పరీక్షలు అంటే ఈ విధమైన పరిస్థితి ఉన్నప్పుడు మనవంతు కర్తవ్యంగా మనం ఏం చేయాలి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి తర్వాత వచ్చేసి మనం ఏ విధంగా సమయాన్ని వినియోగించుకోవాలి ఏ విధంగా మనం ఆహారం తీసుకోవాలి ఏ విధంగా మనం రెస్ట్ తీసుకోవాలి ఏ విధంగా మనం టైం ని మేనేజ్ చేయాలని అనేక అంశాల మీద పిల్లలతో మాట్లాడడం జరిగింది వాళ్ళ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాం కాబట్టి రాబోయే కాలంలో పరీక్షలు అనేవి పండుగలుగా జరుపుకోవాలి మనం ఒక సంవత్సరం తర్వాత మన పర్ఫార్మెన్స్ ను చూపించడానికి ఒక అద్భుతమైన అవకాశం పరీక్షలు కాబట్టి ఈ పరీక్షలను భయపడాల్సిన అవసరం లేదు మన ప్రిపరేషన్ సరిగా ఉండి తర్వాత మన స్కూల్స్ చెప్పిన విషయాలు తర్వాత మన ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ చక్కగా ఉంటే పరీక్షలను బ్రహ్మాండంగా పిల్లలు ఎంజాయ్ చేయవచ్చు అనేక ఉదాహరణలతో వాళ్ళకి వివరించడం జరిగింది కాబట్టి చూద్దాం పిల్లలు చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు వాళ్ళ మనసుల్లో ఉన్న ఎవరైతే వాళ్ళ మనసుల్లో ఉన్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వారు వ్యక్తం చేయడం జరిగింది దాన్ని కూడా పరిష్కరించే ప్రయత్నం చేశాం మొత్తం మీద రెడ్ క్రాస్ వారికి తర్వాత ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు జరిగి అనేక మంది విద్యార్థులకు ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళ పరీక్షా విధానాన్ని తర్వాత పరీక్షలు ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలని ఒక నాకు కూడా ఒక గొప్ప అవకాశాన్ని వాళ్ళు ఇచ్చినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఒక పార్టీలో మూడు పార్టీల్లో రోజు జాయిన్ చేస్తుంటారు ఉదయం ఆమ్ ఆద్మీ అంటారు మధ్యాహ్నం బీఆర్ఎస్ అంటారు సాయంత్రం వేరే పార్టీ అంటారు కాబట్టి అది మీరే తెలుసుకోవాలి జాయిన్ చేస్తున్న వాళ్ళు మీరే నేను ఎప్పుడు ఇంతవరకు చెప్పలేదు మీరే పోటీలు పడి నన్ను జాయిన్ చేసేస్తుంటారు అంటే వైజాగ్ నుంచి ఏ పార్టీ పోటీ చేస్తున్నారు ఏ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది నేను చెప్పాను నా ఆశయాలకు భావనలకు ఎవరైనా పార్టీ వాళ్ళు నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే నేను వాళ్ళతో మాట్లాడతాను లేకుంటే మన రాజ్యాంగ వ్యవస్థలో మనం స్వతంత్రులుగా కూడా నిలబడే అవకాశం మనకుంది మన ఎలక్షన్ విధానం అని చెప్పాను కాబట్టి ఆ విధంగా ఎలక్షన్లో పోటీ చేయడం అయితే తప్పనిసరిగా నేను వైజాగ్ నుంచి అయితే పోటీ చేస్తాను అన్నది మటుకు ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను పోలీసు ఉన్నతాలు చేస్తుందా మీ ఒపీనియన్ అది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేశారా లేదా అనేది వాళ్ళు తెలియాలి లేకుంటే ఆ ఎమ్మెల్యే హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఒక ఎంక్వైరీ కమిటీని వేయించి దానిలో సత్యాసత్యాలను బయటికి తీస్తున్నారు అంటే ఎక్కువగా రికార్డింగ్ చేసే అవకాశం ఉంటుందా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేల మీద ఎప్పుడైనా టెలిఫోన్ ఇంటర్సెప్షన్ అన్నది లీగల్గా ఇది కరెక్టే ఎందుకంటే టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా సంశయితులు ఎవరైనా ఉంటారంటే వాళ్ళ ఫోన్లో ట్యాప్ చేసే అధికారం చట్టమే ఇచ్చింది మనకు కానీ చట్టం ఇచ్చిన దానిలో ఎవరి మీద చేయాలన్నది కూడా చట్టంలో చాలా స్పష్టంగా ఉంది ఎవరైతే భారతదేశం యొక్క సార్వభౌమత్వానికి భారతదేశంతో ఇతర దేశాలకు ఉన్న సంబంధాలను భంగం చేయడానికి లేకుంటే పబ్లిక్ ఆర్డర్ను విఘాతం కల్పించడానికి ఇలాంటి వ్యక్తుల టెలిఫోన్లో ట్యాప్ చేయడము కానీ ఇంటర్సెప్ట్ చేయడానికి చట్టం మనకు అధికారం ఇస్తుంది కానీ ఈ ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎవరైనా ఇల్లీగల్గా ట్యాప్ చేస్తుంటే అది చట్టం ఎప్పుడూ చెప్పలేదు కాబట్టి ఈ విధంగా ఇల్లీగల్ ట్యాపింగ్ జరుగుతుందని ఎవరైతే అన్నారో వారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వేయొచ్చు లేకుంటే కోర్టుకు వెళ్ళి కంప్లైంట్ వేయొచ్చు లేకుంటే హైకోర్టుకు వెళ్ళి హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి మా రైట్ టు ప్రైవసీ అన్నది ఏదైతే ఉందో దానికి భంగం కలిగింది కాబట్టి దాని మీద ఎంక్వైరీ జరగాలని వారు కోరవచ్చు అడగాలండి మరి చెప్పిన వాళ్ళని అడగాలి కదా నేను చెప్పలేదు నేనైతే ఇక్కడే ఉండాలని చెప్పాను కాబట్టి ఇక్కడే ఉండాలి న్యాయస్థానంలో ఉంది న్యాయస్థానంలో ఎలాగ ఐ థింక్ ఫిబ్రవరి 7వ తారీఖున రాజధాని మ్యాటర్ వస్తుంది అనుకుంటాను ఆ సుప్రీంకోర్టు వాళ్ళు ఏ విధమైన నిర్ణయం ఇస్తుందో చూద్దాం దాన్ని బట్టి ఎందుకంటే ఆల్రెడీ న్యాయస్థానంలో ఉండడాని మీద మనం భాష్యం చేయడం కూడా కరెక్ట్ కాదు అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షులుగా ప్రకటించారు ఆ సందర్భంగా ఆయన అభినందించడం కూడా జరిగింది అంటే మీరు కూడా అటువైపు దిశగా జాయిన్ చేస్తున్నారుగా నన్ను రోజు థ్యాంక్ యూ